హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైనా స్టైల్ కార్నర్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఫేస్కి తీసుకునే కేర్ హెయిర్కి తీసుకోరు. దానివల్ల హెయిర్ ఎక్కువగా రాలిపోవటం, పొల్యూషన్, వెదర్ చేంజ్ వల్ల మన హెయిర్ చాలా డల్గా అయిపోవటం జరుగుతుంది. మరి హెయిర్ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి, అలాగే హెయిర్ చాలా స్మూత్గా, సాఫ్ట్గా, కాంతివంతంగా ఉండటానికి ఈరోజు నేను హెన్నాతో ఒక సింపుల్ టిప్ చెప్తాను. ముందుగా దీనికోసం మనకి ఎగ్ వైట్ కావాలి. ఒక గిన్నెలో ఎగ్ వైట్ తీసుకోండి. ఇందులో హెనా పౌడర్ యాడ్ చేయండి. ఏదైనా మంచి బ్రాండ్ హెనా పౌడర్ మనం తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. వీటన్నిటినీ బాగా కలపండి. ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ హెయిర్ గ్రోత్కి ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. మన జుట్టుని స్మూత్గా, సాఫ్ట్గా చేయడానికి, చూడటానికి ఎంతో అందంగా, కాంతివంతంగా, నిగనిగలాడేలా చేయడానికి ఎగ్ ఎంతగానో యూజ్ అవుతుంది. దీంతోపాటు మనం ఇందులో హెన్నా కూడా యూజ్ చేసాం. హెన్నా మన బాడీలో ఉండే ఎక్సెస్ హీట్ని తగ్గించి జుట్టు రాలే సమస్యలు, డ్రైనెస్ బారిన పడకుండా మన జుట్టును, అలాగే స్కాల్ప్ను కాపాడుతుంది. కుదుళ్లను గట్టిపరిచి మన జుట్టు కలర్ను ఎన్హాన్స్ చేయడానికి హెన్నా ఉపయోగపడుతుంది. ఇందులో నేను ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఈ మన జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, అలాగే న్యాచురల్గా మన జుట్టును హైడ్రేట్ చేయడానికి, అలాగే న్యాచురల్ కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడిటిని ఈ విధంగా స్మూత్గా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ హెయిర్ క్వాంటిటీని బట్టి హెనా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ హెయిర్ బాగా పొడుగ్గా, ఒత్తుగా ఉందనుకోండి, ఇందులో 2 ఎగ్ వైట్స్ యాడ్ చేసుకొని హెనా పౌడర్ని దానికి తగ్గట్టు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ విధంగా పేస్ట్లా తయారవ్వాలి. ఇలా పేస్ట్లా తయారైన తర్వాత ఈ మిశ్రమాన్ని మీ కుదుళ్ళ నుంచి జుట్టు చివర్ల దాకా అప్లై చేయండి. సెక్షన్స్గా మీ జుట్టును డివైడ్ చేసి అన్ని వెంట్రుకలకు ఇది అంటుకునేలా జాగ్రత్తగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత షవర్ క్యాప్తో మీ జుట్టును కవర్ చేయండి. అలా 1 గంట పాటు వదిలేసేయండి. 1 గంట తర్వాత నార్మల్ వాటర్తో స్నానం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల జుట్టు నిగనిగలాడటంతో పాటు జుట్టు సమస్యలు, అంటే హెయిర్ ఫాల్, డాండ్రఫ్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా తగ్గుతాయి. మీ జుట్టు రంగు కూడా మెరుస్తూ చాలా అందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈసారి హెన్నా అప్లై చేసేటప్పుడు ఈ విధంగా ఎగ్, అలాగే ఆలివ్ ఆయిల్ ఈ రెండింటిని కలిపి అప్లై చేయండి. అప్పుడు రిజల్ట్స్ మరింత బాగుంటాయి. సో మీరు కూడా ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.